शुक्लांबरधरं विष्णुं शशिवर्णं प्रचंडधरं ध्यायेत् सर्वविद्यां शान्तये ज्ञानदमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं निरतं श्रीगुरवे नमः गुरुसाक्षात्गुरवे नमः नीलोत्पलवपुष्पातु नीलोत्पलवपुष्पातु श्रीमत्पीताम्बरो हरिः यस्य प्रसादात् कुब्जाभूत् नीलोत्पलवपुष्पातु श्रीमत्पीताम्बरो हरिः हरिः విగ్రహ ఇక్కడ క్రియాపదాలు ఏంటి ఇంకా పాతు సరే అభూత్ కహా అభూత్ హరి పాతు అని కూడా ముందుగా రెండు ఉన్నాయి కదా అభూత్ అంటే ఏంటి అయ్యను అయ్యను అని దివ్యసుందర విగ్రహ అభూత్ ఎవరు ఆ దివ్య సుందర విగ్రహం అయ్యారు దివ్యసుందర విగ్రహ అనేది ఎలా ఉంది స్త్రీలింగ శబ్దం హరిహి అనేది పుంలింగం కదా కాబట్టి అది అవ్వదు ముందరే చెప్పాం కదా బహువ్రీహి అనేది విశేష్య నిఘ్నము అని అంటే విశేష్యం ఏ లింగంలో అయితే ఉంటుందో ఆ లింగంలోకి మిగతావి మారిపోతాయని అక్కడ బహువ్రీహి సమాసంలో ఇప్పుడు దివ్యసుందర విగ్రహ విగ్రహ శబ్దం మామూలుగా పుంలింగమే కదా నపుంసక లింగం విగ్రహ లేదా పుంలింగం మరి ఇప్పుడు స్త్రీలింగంగా అయిందంటే విశేష్యం కూడా స్త్రీలింగమే అంటే కుబ్జా దివ్య సుందర విగ్రహ అభూత్ మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి తస్మాత్ కుబ్జా ప్రసాదాత్ కుబ్జా కస్మాత్ కుబ్జా కాదు కస్మాత్ దివ్య సుందర విగ్రహ అభూత్ కుబ్జా దివ్య సుందర విగ్రహ అభూత్ దివ్య సుందర విగ్రహ అభూత్ ప్రసాద ప్రసాదాత్ దివ్య సుందర విగ్రహ అభూత్ తర్వాత కస్య ప్రసాదాత్ యస్య ప్రసాదాత్ కుబ్జా దివ్య సుందర విగ్రహ అభూత్ అయిపోయింది పాతు పాతు అంటే ఏంటి చూడడం పాలించుగాక అంటే హరి ఇక్కడ వేరేం లేవు
पुनः कथं भूतः हरिः नीलोत्पलवपुः नीलोत्पलवपुः श्रीमत्पीताम्बरः हरिः पातु यस्य प्रसादात् कुब्जा दिव्यसुन्दर विग्रहः अभूत् प्रसादात् कुब्जा दिव्यसुन्दर विग्रहः अभूत् नीलोत्पलवपुः नीलोत्पलम అంటే వెనకాల చెప్పుకున్నాం నీలోత్పలారి నారీణాం నయనాని విరచితం ఆవిడక నీలోత్పలం అంటే నీ అంటే నల్లని కలువల యొక్క వంటి నల్లని కలువల వంటి అంటే నల్లని కలువల వంటి వపుహు శరీరము కలిగినటువంటి నల్లని కలువల వంటి శరీరము కలిగిన అంటే ఏంటి నల్లని నల్ల కలువల వర్ణము వంటి వర్ణము కలిగినటువంటి శరీరము కలిగినటువంటి వాడు నల్లని కలువల యొక్క వర్ణము వంటి వర్ణము కలిగినటువంటి శరీరము కలిగినటువంటి వాడు నల్లని కలువల నల్లటి కలువల వంటి వర్ణము కలిగిన నల్లటి కలువల యొక్క నల్లటి కలువల యొక్క వర్ణము నల్లటి యొక్క వర్ణము వర్ణమును వర్ణము వంటి వర్ణము కలిగినటువంటి ఇది శరీరం అటువంటి శరీరం కలిగినటువంటి వాడు హరి అని అర్థం ఇక్కడ వస్తుగత్య శ్రీమత్ పీతాంబర హరి శ్రీమత్ మంగళకరమైనటువంటి పీతం పచ్చని పసుపు పచ్చని వర్ణము కలిగినటువంటి అంబరం వస్త్రము కలిగినటువంటి అంటే మంగళప్రదమైనటువంటి పసుపు పచ్చని వర్ణము కలిగినటువంటి వస్త్రము కలిగినటువంటి హరి కలిగినటువంటి హరి విష్ణువు పాతు పాలించుగాక ఎవరిని అంటే మధ్యలో నహ అని చెప్పని మనం అధ్యయనం చేసుకోవచ్చు మమ్ములను పాలించుగాక అంటే ఏంటి మా అమ్మ ఆవామ్ను అస్మాకం నహ మా అమ్మ అంతేగా అయిపోయింది యస్య ఎవరి యొక్క ప్రసాదాత్ అనుగ్రహము వలన కుబ్జా కుబ్జా అంటే ఎవరు అంటే వస్తుగత్య ఇది కుబ్జా అంటే మరుగుజ్జు అని చెప్పాలి కానీ ఇక్కడ మరుగుజ్జు అంటే ఇక్కడ కళా విహీనమైనటువంటి అని అర్థం చెప్పాలి అగ్లీ అంటారు కదా ఇంగ్లీష్ లో కాబట్టి అదే వెనకాల దాని ఏమంటారు ఇది వస్తుంది చూడు ఏమంటారు సినిమాలో బాలకృష్ణ అవుతాడే గూని కలిగినటువంటి అమ్మాయి కూడా కుబ్జ దివ్య సుందర విగ్రహ దివ్యమైనటువంటి సుందరమైనటువంటి విగ్రహ విగ్రహము కలిగిన దానినిగా కలిగినదిగా అభూత అయ్యను ఎవరి యొక్క అనుగ్రహము వలన అందవిహీనమైనటువంటి ఆడపిల్ల కూడా సుందరమైనటువంటి శరీరము కలిగినది అయినదో ఆయన అటువంటి హరి అని అంటే ఇక్కడ అదే కృష్ణుడు ఒక అమ్మాయిని ఆవిడ పోలిక చెప్తున్నారా ఆహా ఇక్కడ ఏం చెప్తున్నారు ఫస్ట్ హరి అంటే విష్ణుమూర్తి మమ్మల్ని పాలించుగాక ఆయన గొప్పతనం ఏంటి అంటే ఆయన అనుగ్రహం వలన అందవికారమైనటువంటి అమ్మాయి కూడా సుందర సౌందర్యవంతురాలుగా అయింది అంటే ఆయన గొప్పతనం చెప్తున్నారు ఇక్కడంతే సరే టకటక
నీలోజ్వల అంటాం మళ్ళీ, అంటే మా పుస్తకంలో ఎలాగే ఉందండి, నా దగ్గర ఉన్న పుస్తకంలో కూడా అలాగే ఉంది. నీలోత్పలవపు శబ్ద ప్రథమైక వచనాంతం రూపం. పాతు అంటే పాలనే అనుకుంటారు అని చెప్తాను నీ లోపల. కానీ అకారాంత పుంగింగ శ్రీమత్ పీతాంబర శబ్ద ప్రథమైక వచనాంతం రూపం. పాతు పారక్షణే అనే ధాతు విద్యాధ్యాసీషు లోటి ప్రథమ మధ్యమ పురుష ఏక వచనాంతం. మధ్యమ పురుషన ప్రథమ పురుషునే. పాతు పాతాత్ పాతాం పాంతు పాహి పాతాత్ పాతం పాత పాహి అని వస్తుంది. మనం మామూలుగా పాహి అనేది ఎక్కువ చూస్తాం పాటల్లో, కానీ వీటిలో పాహి పాహి కృష్ణ అని ఇట్లాంటి వస్తుంటే పాహి పాహి అని అంటూ ఉంటామే, అది ఇది పాహి రక్ష పారక్షణే. పాహి పాతాత్ పాతం పాత పాని పావ పామ మధ్యమ ప్రథమ పురుష ఏకవచనాంతం రూపం. హరి వికారాంత పుంలింగ హరిశబ్ద సకారాంత పుల్లింగ యశ్శబ్ద షష్ఠీ ఏకవచనం రూపం. ప్రసాదాత్ అకారాంత పుంలింగ ప్రసాద శబ్ద పంచమీ ఏకవచనం రూపం. అకారాంత స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకవచనాంతం రూపం. దివ్య సుందర విగ్రహ భూసత్తాయాం ఉండుట పరస్మే కవి ఆ భూతానద్యతన భూతే లుంగి భూతే లుంగి ప్రథమ పురుష ఏకవచనాంతం రూపం. భూత భూతాం భూవన్ అభూ అభూతం అభూత అభూవం అభూవ అభూమ భూమ అభూమ. దివ్య సుందర విగ్రహ ఆకారాంత స్త్రీలింగ దివ్య సుందర విగ్రహ శబ్ద ప్రథమ పురుష ఏకవచనాంతం రూపం. ప్రథమ ఏకవచనాంతం రూపం. నీలోత్పల వపు నీలం ఉత్పలం వపు యస్య సః నీలోత్పల వపు నీలం ఉత్పలం చ వపు సహ నీలోత్పల వపు నీలం ఉత్పలం వపు నీలం ఉత్పలం వపు యస్య సః నీలోత్పల వపు శ్రీమత్ పీతం అంబరం యస్య సః శ్రీమత్ పీతాంబరః శ్రీమత్ పీతం అంబరం యస్య సః శ్రీమత్ పీతాంబరః దివ్యం దివ్యః దివ్యః సుందరః విగ్రహః యస్యాస్స దివ్యసుందర విగ్రహః దివ్యః సుందరః విగ్రహః యస్యాస్స ఇప్పుడు అయిపోయింది. తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేది బహుపద బహువిధి సమాసానికి ఉదాహరణ తీసుకొచ్చాను. ద్వంద్వ సమాసం రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనేది ద్వంద్వ సమాసం. కాననేస్మిన్న హోరాజన్ కాననేస్మిన్న హోరాజన్ కాననేస్మిన్న హోరాజన్ కాననేస్మిన్ అహోరాజన్ కాననేస్మిన్ అహోరాజన్ ద్విత్రైరాయాసితా జనైః ద్విత్రైరాయాసితా జనైః ద్విత్రైరాయాసితా జనైః ఆయాసితా జనైః ద్విత్రైరాయాసితా జనైః ఆ
लभ्यन्ते पञ्चशानागाः लभ्यन्ते पञ्चशानागाः वल्ली बागर చెప్పు ఫోన్ వచ్చిందండి కట్టేది లభ్యంతే పంచశ పంచాశ పంచశానాగ పంచశానాగ ఇత్యోచరు బలిన ప్రభుం ఇత్యోచరు బలిన ప్రభుం ఇత్యోచరు బలిన ఇత్యోచరు బలిన ప్రభుం ఇత్యోచన్ బలినః ప్రభుం పదవిభాగం కాననే అస్మిన్ అహో రాజన్ అహో రాజన్ విత్రైరాయాసితా విత్రైహి ఆయాసితాః విత్రైహి ఆయాసితా జనైహి ఆయాసితాః ఆయాసితాః జనైహి లభ్యంతే పంచశా నాగా పంచశాః पञ्चशाः नागाः इत्युचुः इति इतिः इति अंटा विट्रा इति इति ऊचुः बलिनः प्रभुम् क्रियापदम् एंटि लभ्यन्ते उवाच ऊचतुः ऊचुः उवतिथ उवक्थ ऊचतुः ऊच उवाच उवच ऊचिव ऊचिम एन धातु ब्रूम व्यक्तायाम वाचि ब्रवीति अस्तु ब्रवीति ब्रूतः ब्रुवन्ति चला రాలేదప్పుడు ఇదివరకు ब्रूम व्यक्तायाम वाचిలో ఇది రాలేదండి అంటే వేరే వచ్చేది చదవలేదు ఏ ఇది రాకుండా ब्रूम व्यक्तायाम वाचి ఎలా వస్తుందిరా అంటే అందులో వచ్చే వేరే లకారం చదవాలి అంటే ఆలకారం వరకే చదివాను సరే ఊచుహు అంటే పలికిరట అని అర్థం పలికిరట బహువచనం పలికిరట కిం శబ్దం రావట్లా కే ఊచు బలినః ఊచుః అనిపించలేదు బలినః అనేది బహువచనం అయి ఉంటుందని గుణి గుణినౌ గుణినః అన్నట్లా ఊచుః బలినః ఊచుః కమూచుః ప్రభుం ప్రభుమూచుః ప్రభుమూచుః ఏవరా అలా ప్రభుమూచుః అయిపోయింది లభ్యంతే లభ్యంతే
లభ్యంతే అనేది ఏంటి కర్మణి ప్రయోగం పొందబడుచున్నవి కాబట్టి బహువచనంలో ఉన్నది కూడా కేన లభ్యంతే బహువచనం అన్నాం కాబట్టి కేన అవచ్చా కే లభ్యంతే రే కర్మణి ప్రయోగం కైహి లభ్యంతే కైహి లభ్యంతే పంచ పంచశాః రే కైహి అని తృతీయ బహువచనం అయితే పంచశాః అంటావేట జనైహి జనైహి కిం లభ్యంతే కాహ లభ్యంతే ఏ జనంలో జనులకు అక్కడ ఏం విశేషణాలు లేవా జనులకి కథం భూతైర్ జనై కథం భూతైర్ జనై ద్విత్రైహి పునః కథం భూత జనై ఆయాసితాః ద్విత్రైహి జనై అనేది బాగానే ఉంది ఆయాసితాహ అనేది ఏ విభక్తిలో ఉన్నట్టు అనిపిస్తోంది ప్రథమ బహువచనంలో మరి ద్విత్రైహి జనై అనేది ఏ విభక్తిలో ఉంది ఇది తృతీయ కాబట్టి ఇది దానికి విశేషణం అవుతుందా ఏంటి నియమం చెప్పుకున్నది యల్లింగం యద్వచనం యాచ విభక్తిర్ విశేషస్య తల్లింగం తద్వచనం సాచ విభక్తిర్ విశేషణస్య అంతవరకు అయిపోయింది మిగతా ఎక్కడ తృతీయ బహువచన రూపాలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాలి ఏమైనా ఉన్నాయా అక్కడ ఇంకా ఏమి లేవు లేనప్పుడు మరి ఎట్లా ఇదవుతుంది ద్విత్రైహి జనైహి లభ్యంతే కే లభ్యంతే పంచశాః లభ్యంతే నాగాః పంచశాః అనేది విశేషణం లాగా ఉందా విశేషణం లాగా ఉందా విశేష్యం విశేషం ఏమిటి నాగాః నాగాః లభ్యంతే నాగాః కథం భూతాః కథం భూతాః ఏరా ప్రతిసారి గుర్తు పెట్టి చెప్పాలా నాగా కథం భూతాః పంచశాః నాగాః లభ్యంతే పునః కథం భూతాః పునః కథం భూతాః ఆయాసితాః పక్క పక్కన పెట్టలేదు కదా లోకం రాసిన వాడిది తప్పు పంచశాః నాగాః లభ్యంతే అయిపోయింది తాత ఇంకేం మిగిలినాయి కానేన అస్మిన్ అవి ఏం ప్రశ్నలు వేసుకోవాలి రాజన్ కాన్ ప్రశ్న వేసుకోవాలి అని అన్నా కిమ్ రాట్ల కిమ్ శబ్దం రాట్ల అందుకని ఏం ప్రశ్న వేయాలో అర్థం కావాలి శబ్దం వచ్చినా కానీ ఏ ప్రశ్న ఎలా వేయాలనేది తెలియడం లేదు ఏ విభక్తి ఏంటండి కాననే అనేది ఏ విభక్తి అస్మిన్ అనేది ఏ విభక్తి చతుర్థి ఏకవచనం కేన కాదనే తృతీయ కాననే రాది
ఇప్పుడు బాబు గారికి అందిస్తే ఇస్తాను రా చెప్పేస్తాను నేను కస్మిన్ ఏంటి కస్మిన్ లభ్యంతే తాననే లభ్యంతే తాననే కస్మిన్ లభ్యంతే అది కాదురా కానం కథం భూతం లేదా కథం భూతే కాననే కథం చెప్పాలరా బాబు అసలు ప్రశ్న ఎలా వేయాలి అనేది కాననే కథం భూతం కానం కథం భూతం కథం భూతం అస్మిన్ కథం భూతం అస్మిన్ కాననే ఇదం కాననం అనైనా చెప్పాలి అహోరాజన్ అనేది సంబోధన కాబట్టి అహోరాజన్ అస్మిన్ కాననే జనై ద్విత్రై జనై ఆయాసితాః పంచశాః నాగాః లభ్యంతే ఇతి బలినః ప్రభుం ఊచుః అస్మిన్ అహోరాజన్ అస్మిన్ కాననే ద్విత్రై జనై పంచశాః ఆయాసితాః నాగాః లభ్యంతే ఇతి బలినః ప్రభుం ఊచుః ప్రభుం ఊచుః ఊచుః కాననే అహోరాజన్ అహోరాజన్ కాననే అస్మిన్ ద్విత్రై జనై పంచశాః ఆయాసితాః నాగాః లభ్యంతే ఇతి బలినః ప్రభుం ఊచుః ఊచుః అహో ఓ రాజన్ రాజు ఓ రాజా అస్మిన్ ఈ కాననే అడవి యందు జనై జనుల చేత ద్విత్రై జనై అంటే రెండు లేదా మూడు జనుల అంటే రెండు లేదా మూడు అని అర్థం అక్కడ ముగ్గురు అని అర్థం ఇద్దరు లేదా ముగ్గురు జనుల చేత ఆయాసిత పంచశాహ ఐదు లేదా ఆరు అయినటువంటి ఆయాసితాహ అలసినటువంటి నాగాహ నాగాహ అంటే ఏనుగులు లేదా పాములు సర్పములు ఇక్కడ నాగాహ అనేది ఏనుగులు పెట్టుకోవచ్చు నాగాహ ఏనుగులు లభ్యంతే పొందబడుచున్నవి ఇతి అని బలినః బలవంతులు ప్రభుం ప్రభువుని అంటే ప్రభువుకి ప్రభువుని ఊచుహు పలికిరట అంటే బాలుగా మనం పలకటం మాట్లాడడం అనే చోట ఎవరికి ఎవరితో మాట్లాడాడు ఎవరికి చెప్పాడు అని అంటూ ఉంటాం కానీ అక్కడ ద్వితీయ ప్రయోగించటం అంటే ఎవరిని అనేది మామూలుగా అంటే వాడికి అనే మనం ఎక్కడైతే కీ అనే అర్థాన్ని ఉపయోగిస్తామో అక్కడ ద్వితీయ మామూలుగా యూజ్ చే సంస్కృతంలో ద్వితీయని ఉపయోగిస్తారు అంటే ప్రభువుకి చెప్పారు అనే అర్థాల్లో ఇక్కడ ప్రభు మూచు అని వస్తుంది అంటే లేదు ఇక్కడ చెప్తుంది ఆయన వాళ్ళు ఏంటంటే అంటే ఏనుగులు అంటే ఆయన ఏదో కల్పించుకోవాలి మనం ఇక్కడ ఏదో రాజుగారు ఆయన ఏనుగుల్ని ఇంకా ఏనుగులు కావాలి ఆయన సైన్యంలోకి అప్పుడు ఆయన చెప్తున్నారు జనాలు చెప్తున్నారండి అడవిలో దొరుకుతాయట ఎందుకంటే ఏనుగులు మామూలుగా మంచి హుషారుగా ఉంటే పట్టుకోలేరు కదా అలసిపోయి ఉండాలి అలసిపోయి ఉంటేనే వాటిని వీళ్ళు పట్టుకోవాలి కాబట్టి చెప్పారండి అక్కడ కొంతమంది అని అంటే ఇద్దరో ముగ్గురో చెప్పారండి ఐదో ఆరో ఏనుగులు దొరుకుతాయట అని చెప్పని చెప్తున్నారు ఇది సంఖ్య ఉభయ పద బహుబ్రీహి కదా అందుకని రెండు పదాలు కూడా సంఖ్య ఉంటుంది
द्वित्राह पंचवा षड्वा पंचशाह अंजपने शब्दालु ग्रूप लो श्लोक चूसरा पंप श्लोक प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यसि